అమెరికాలో భారతీయ భారత సంతతి విద్యార్థుల అదృశ్యాలు తీవ్ర కలకలం రేపుతోంది. గత నెలలో హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయి ఆ తర్వాత శవమై కనిపించాడు. ఇలా ఇప్పటి వరకు ఈ ఏడాదిలో భారతీయ విద్యార్థులు 25 మంది చనిపోయారు. తాజాగా తెలంగాణలోని హన్మకొండ జిల్లాకు చెందిన రూపేష్ చంద్ర షికాగోలో అదృశ్యమైనట్లు అక్కడ భారతీయ రాయభార కార్యాలయం తెలిపింది. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియలేదని చెప్పింది. మే 2వ తేదీ నుంచి రూపేష్ కనిపించడం లేదని చెబుతూ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి ఆచూకీ కోసం ప్రవాస భారతీయులు పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. త్వరలోనే రూపేష్ చంద్ర జాడ తెలుస్తుందని ఆశిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు పోలీసులు కూడా దీనిపై ప్రకటనను విడుదల చేశారు. రూపేష్ గురించి తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు. తెలంగాణకు చెందిన రూపేష్ ప్రస్తుతం విస్కాన్సిన్లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అతడు అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా ఎంబసీలను అభ్యర్థించారు. హన్మకొండ జిల్లాకు చెందిన రూపేష్ చంద్ర వరంగల్లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్స్ చేయడానికి యుఎస్ వెళ్లాడు. అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నట్లు సమాచారం. రూపేష్తో మాట్లాడటానికి ఈ నెల 2వ తేదీన వాట్సాప్ కాల్ చేశానని అతడి తండ్రి సదానందం తెలిపారు. అప్పుడు పనిలో ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడని, ఆ తర్వాత మళ్లీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. మరోవైపు అదే రోజున షెరిడాన్ రోడ్డులోని 4300 బ్లాక్ నుంచి రూపేష్ కనిపించకుండా పోయినట్లు షికాగో పోలీసులు తెలిపారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండు ఆరంభం నుంచి అగ్రరాజ్యంలో భారతీయ భారత సంతతి విద్యార్థులపై ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దాడులు, కిడ్నాపులు వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. నెల రోజుల క్రితం తప్పిపోయిన 25 భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్లాండ్ నగరంలో శివమై కనిపించాడు. మరోవైపు ఈ ఘటనలపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా గడ్డపై విదేశీ విద్యార్థుల భద్రతకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటామంటూ హామీ ఇచ్చింది.